विंड सिटी डेवलपर्स की खास पेशकश। जहांगीरपीर दरगाह से 2 किलोमीटर पहले 6,000 रूपए पर स्क्वायर यार्ड, शमशाबाद एयरपोर्ट से कुछ ही दूरी, तो जल्द से जल्द हमसे रब्त अदा करें। विंड सिटी डेवलपर्स प्राइवेट लिमिटेड, बिहाइंड चॉइस फंक्शन हॉल, VIP कॉलोनी, चंद्रायन गुट्टा, हैदराबाद। फातिमा शिराजी होममेड प्रोडक्ट इस्तेमाल करने से 1 मंथ में 10 kg तक आप अपना वजन कम कर सकते हैं। सबसे कम दाम में वेट लॉस का तरीका हमारे यहाँ मौजूद है, वो भी नो साइड इफेक्ट, नो डाइट, नो एक्सरसाइज के साथ। आज ही कांटेक्ट करें फातिमा शिराजी होममेड प्रोडक्ट से और अपने आप को खूबसूरत बनाएं। फातिमा शिराजी होममेड प्रोडक्ट, गोल्डन हिट्स कॉलोनी, पिलर नंबर 213, राजेंद्र नगर, हैदराबाद। AITUC राष्ट्र समिति के जेरे एहतमाम चलो राजभवन प्रोग्राम, जो कि बतारीख 18 जुलाई को सुबह 10:30 पर सिंगरनी कोयला कानों की नीलामी को मनसूख करने और सिंगरनी तंजीम को कोयला कानों की अलाटमेंट का मुतालबा करते हुए मुनाकिद किया गया प्रोग्राम, जो कि खैरताबाद एक्स रोड मेट्रो स्टेशन के रूबरू मुनाकिद किया गया। इस मौके पर AITUC के स्टेट प्रेसिडेंट मोहम्मद यूसुफ बाल राजू, AITUC स्टेट सेक्रेटरी कोमाथम यादगिरी, AITUC सिटी चीफ सेक्रेटरी मोहम्मद अहमद, AITUC BOC हैदराबाद डिस्ट्रिक्ट वर्किंग प्रेसिडेंट शेख शाकिर शरीफ, AITUC डिस्ट्रिक्ट सेक्रेटरी और दिगर कई सारे इस मौके पर एहतजाजी भी मौजूद थे। आइए जानते हैं इस खसूस में मुकम्मल तफसीलात। पेश है नुमाइंदा रिपोर्टर शेख वाहिद की एशियन टीवी न्यूज़ के लिए यह खसूसी रिपोर्ट। सिंगरेणिलो ना पेर वासिरेड्डी सीतारामय्य, सिंगरेणि कॉलेज वर्कर्स यूनियन AITUC सिंगरेणि विभाग अध्यक्षुण्णि। बोग्गनुल वेलमुकु व्यतिरेकंगा भारत कम्यूनिस्ट पार्टी CPI AITUC यूनियन తీసుకున్న నిర్ణయం మేరకు మేము 10 రోజులుగా సింగరేణిలో ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. 5వ తేదీ నాడు అన్ని కలెక్టర్ ఆఫీసులను కూడా ముట్టడి చేసి కలెక్టర్ల ద్వారా మెమోరాండం ఇచ్చాం. అదేవిధంగా 6వ తేదీ నుండి నిన్న 12వ తేదీ వరకు కూడా అన్ని జనరల్ మేనేజర్ల ఆఫీస్ ముందు, హెడ్ ఆఫీసుల ముందు మేము నిరాహార దీక్షలు చేశాం. మేము రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, బొగ్గల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మేము సింగరేణి కాలేజ్ నుండి మేము మెమోరాండాలు ఇచ్చాం. అయినప్పటికీ కూడా బొగ్గుగనులని వేలంపాట పెట్టి ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతూ ఉన్నారు. ఒకనాడు సింగరేణి 1945 కంటే ముందు సింగరేణి ప్రైవేట్ వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటే, ఆనాడు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ AITUC స్థాపించి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడి నైజాం నవాబు ప్రభుత్వంలోనే సింగరేణిని మేము ప్రభుత్వ రంగ పరిసరంగా తెచ్చుకున్నాం. అటువంటి సింగరేణి గత 60-70 సంవత్సరాలుగా ప్రభుత్వ రంగంలో నడుస్తూ సుమారు 100,000 మందికి పైగా కార్మికులకు ఉద్యోగాలు కల్పిస్తూ పరోక్షంగా 200,000 మందికి తోడ్పడుతున్నటువంటి సింగరేణిని ఇవాళ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం కొరకు బొగ్గు గనులని వేలంపాట పెడతా ఉన్నారు. ఈ వేలంపాటలో అదానీలు అంబానీలు లాంటి పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టి రేపు బొగ్గుని సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా రేటు పెంచితే విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి, ఇనుము ఛార్జీలు పెరుగుతాయి, సిమెంట్ ఛార్జీలు పెరుగుతాయి, సామాన్యుడికి ఈ దేశంలో బతికే పరిస్థితి ఉండదు. కాబట్టి బొగ్గు గనులు కేవలం కార్మికులే కాదు, దేశ ప్రజలందరికీ కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రైవేటీకరణ చేయొద్దని మేము ఈ యొక్క పోరాట కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇవాళ కూడా మేము శాంతియుతంగా రాజ్భవన్కి అందరం పోయి గవర్నర్ గారికి మెమోరాండం ఇచ్చి ఈ బొగ్గు బావులని వేలంపాట పెట్టొద్దు, రద్దు చేయండి, సింగరేణికి కేటాయించండి, నైజాం నవాబు ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు రాసిచ్చారు, గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కడ బొగ్గు వచ్చినా అది సింగరేణికే చెందాలని రాసిచ్చారు. ఆ రాసిచ్చినటువంటి చట్టాన్ని ఉల్లంఘించి ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి ఏదైతే అమ్ముతూ ఉన్నారో దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం చేసే పోరాటంలో ప్రజలందరూ కూడా కలిసి రావాలని మేము AITUCగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. AITUC స్టేట్ ప్రెసిడెంట్
ये कोयले के बारे में आज अपनी सेंट्रल गवर्नमेंट मोदी सरकार इसको हरास करके प्राइवेट वालों को हवाला करने का कोशिश कर रहे, हम इसके खिलाफ बोल रहे। क्यों बोले तो जब निज़ाम सरकार थे, निज़ाम सरकार के ज़माने में गोदावरी के आजू बाजू जो भी कोयले का खदान मिलेगा वो सिंगल एंड की वो कोयला खदान देना चाहिए, दूसरों का हवाला नहीं करना चाहिए, बल्कि उन्होंने कानून बनाए, वो कानून के हिसाब से आज तक चलते आ रहा। और बात क्या है, प्राइवेट वालों को कोयला हवाला करने से कोयले का दाम बढ़ा के उनका फ़ायदे के लिए बढ़ा के बेचेंगे। अगर से कोयले का दाम बढ़ गया तो बिजली का दाम बढ़ जाएगा और उस कोयले से जो भी चीज़ तैयार होता है उनके भी दाम बढ़ जाएंगे। ये पब्लिक के लिए बहुत ख़राब चीज़ है, इसलिए कोयले को प्राइवेटाइज नहीं करना चाहिए। जो कोयला खदान जो भी मिलेगा, ज़मीन के अंदर जो भी दिखेगा, वो पूरा सिंगरेणी के हवाला करना है। इसके ये गवर्नमेंट का ये हरास करने का निर्णय के खिलाफ आज हमारी लड़ाई जारी है। पूरे देश में जितने भी ट्रेड यूनियंस हैं पूरे मिलकर ये लड़ाई चला रहे। अभी इसके पहले हम ये जो सेंट्रल मिनिस्टर किशन रेड्डी साहब है उनको भी हमारा मेमोरेंडम दे चुके हैं और रेवंत रेड्डी साहब को भी दे चुके हैं। और गवर्नमेंट ये बोल रही तो हम प्राइवेटाइज नहीं होने देंगे, मगर हम हरास में पार्टिसिपेट नहीं करेंगे। क्या क्या की बात कर रही, दीवान शाह ने बात कर रही, ये ठीक नहीं है। तुम सही तरीके से इसके ऊपर सोचना है, काम करना है, आगे बढ़ना है, नहीं तो फिर हमारा ये लड़ाई जारी रहेगा, आगे भी इसको हम लेके चलेंगे। जश्न आज़ादी हिंद के जिमन में मीना हॉस्पिटल की खसूसी पेशकश, आइए अमराज से आज़ादी व छुटकारा पाएं। 15 जुलाई ता 15 अगस्त मुफ्त हेल्थ कैंप, गरीब व जरूरतमंद मरीजों के लिए खुशखबरी, तमाम अकसाम के मुआयनाजात पर 20% डिस्काउंट, रजिस्ट्रेशन जारी है, माहिरीन तिब व सेहत से मुफ्त मुशाविरत, सेहतमंद मुआशरे की तश्कील का जामिन, आलमी शोहरत याफ्ता डॉक्टर्स की खिदमत, बेहतरीन इलाज व मुआलजे की सहूलतें, असरी तकाजों और मिशनरी से लेस शानदार दवाखाना, आवाम की खिदमत थी मीना हॉस्पिटल का नस्बुलाइन। मीना सुपर स्पेशलिटी हॉस्पिटल, शिवरामपल्ली राजेंद्र नगर, पिलर नंबर 254, हैदराबाद। नाजरीन, क्या आप भी बालों के झड़ने, वक्त से पहले सफेद होने, चेहरे पर दाग धब्बे, कील मुहासे या फिर झुर्रियों से परेशान हाल है, या फिर दांतों के मसाइल से दो चार है, तो आपके सभी मसाइल का हल रेवास फेस एंड टीथ एस्थेटिक्स के पास मौजूद है। यहां पर बेहतरीन व तजुर्बेकार डॉक्टर लावण्या की जेर निगरानी में बेहतरीन एडवांस टेक्नोलॉजी व मशीनरीज का इस्तेमाल करते हुए बेहतरीन व 100% मुकम्मल कामयाब इलाज फराहम किया जाता है। मजीद तफसीलात के लिए सीधे चले आए, हमारा पता है मासअप टैंक, फर्स्ट लांसर, फातिमा रफी रेसिडेंसी,